వైసీపీ ప్రభుత్వం గడిచిన 3 సంవత్సరాల నుండి ఇప్పటికీ 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ పేద ప్రజలపై మోయలేని భారాన్ని ప్రజలపై వేస్తున్నారని ఇన్‌చార్జ్ జగదీశ్వరి ఆధ్వర్యంలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో భద్రగిరి కూడల నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ర్యాలీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు అనంతరం కాంప్లెక్స్ దగ్గర మానవహారం చేసి బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికులతో మాట్లాడి బాదడే బాదడే గురించి వివరిస్తూ ప్రభుత్వంపై ప్రయాణికుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచిందని ప్రయాణికులకు వివరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఎం చిన్న, పోలూరు శ్రీను, సొంటిన రాజేష్ మరియు పెద్ద ఎత్తున మహిళలు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. డీజిల్ పెట్రోల్ అవన్నీ కేంద్ర ప్రభుత్వం తగ్గించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించలేదు. సెస్ పేరుట డీజిల్ సెస్ పేరుట ఇంకా బస్ ఛార్జీలు పెంచుకుంటూ వెళ్ళింది. మీకు ఎలాగుందో ఒకసారి చెప్పండి. మీరే చాలా ఇబ్బందిగా ఉంది. గతంలో గుంటూరు నుంచి టికెట్ ఎంత ఉండేది ఇప్పుడు ఎంత తీశారు? గతంలో 270 రూపాయలు పెడితే రిజర్వేషన్ చేయించుకుని వచ్చేవాళ్ళు అండి. ఇప్పుడు 320 రూపాయలు అయింది. 50 రూపాయల పైన పెరిగింది. ఇప్పుడు ఇదే కాదు ప్రతి ఒక్కటి కూడా రేట్లే. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున జాతీయ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మేము ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో పేదలపై భారం పడినట్లు చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి బస్ ఛార్జీలు విపరీతంగా పెంచుకుంటూ వెళ్ళారు. పేదలపై 2000 కోట్ల భారం పడుతుంది. ఇదివరలో 14వ తారీఖున పెంచారు, 1వ జూలై కూడా పెంచారు. 2 నెలలు వచ్చేసంలోనే ఇంత పెంచుకుంటూ పోతున్నారు. ఈ నిత్యావసర వస్తువులే కాదు, ఈ బస్ ఛార్జీలు, పెట్రోలు, డీజిలు వీటన్నిటి కూడా చాలా పేదలపై అధిక భారం మోపుతున్న వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న ఆగడాలకు మేము మా జాతీయ పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మేము ర్యాలీ చేయడం జరుగుతుంది. వెంటనే బస్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 2 సంవత్సరాల కరోనా కష్టకాలంలో పేదలు ఏ పని లేకుండా ఉన్నారు. అయినప్పటికీ ఆయన సీఎం అయిన నుండి జగన్మోహన్ రెడ్డి గారు పేదలపై అధిక భారాన్ని మోపడం మాకు చాలా బాధ కలిగించడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటికి కూడా వెంటనే తగ్గించాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.